ఉన్నారు వారందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. అయితే నిన్ననే నన్ను మన ప్రియతమ నాయకులు నేషనల్ లీడర్ అయినటువంటి కేఏ పాల్ గారు ఈ మన ప్రజాశాంతి పార్టీకి ఫౌండర్ అధ్యక్షుడు నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. దానికి పాల్ గారికి, వారికి అడ్వైజ్ చేసిన వారికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇకపోతే నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను మామూలుగా వాడుకోలేదు. టీడీపీలో ఉన్నప్పుడైతే ఒకరోజు ఎక్కడో ఆదిలాబాద్లోనో నిజామాబాద్లోనో ఉంటే మరుసటి రోజు విజయనగరంలోనో శ్రీకాకుళంలోనో ఉండేవాడిని. ఏ బై ఎలక్షన్ వచ్చినా బాబుమోహనే, ఏ ఎలక్షన్ వచ్చినా బాబుమోహనే. ఇక బీజేపీలో కూడా మొదటి నుంచి బీజేపీ టీడీపీ పొత్తు పార్టీలు కాబట్టి, మిత్రపక్షాలు కాబట్టి రెండు కండవులు వేసుకునేది రెండు పార్టీలకు తిరిగేది. ఇక బీజేపీ అయితే ఇంకా కొంచెం ముందుకేసి 12 రాష్ట్రాల్లో ప్రచారం చేయించింది. లాస్ట్ది అండమాన్. అసలు అండమాను అండమాన్ అంట అని పుస్తకాలు చదివినాము, వాళ్ళు వీళ్ళు చెప్తూ విన్నాం, కానీ నేను అండమాను పోతున్నాని ప్రచారానికి పోతున్నాను అసలు ఊహించాలా నేను. అలాంటిది అండమాన్ పోయి అక్కడ కూడా పార్టీని గెలిపించి వచ్చిన నేను ఎక్కడికి పోయినా 99.9% విజయమే ఉంటుంది. అట్లా జరిగింది మొన్నటి వరకు. ఇక ఇప్పుడు ఒక అతను మొన్న అన్నాడు, నేను బై ఎలక్షన్లో ప్రచారం చేస్తుండు, ఆ ప్రచార రథం మీద నుండి ఎటు నుంచి పడితే అటు నుంచి దూకేవాడిని, టక్కన దూకి కలిసి సెకండ్లు ఇచ్చి టక 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 ఆ ఫోటోలు దిగి మళ్ళా టక్కన ఎక్కేవాడిని. మొన్న అన్నాడు ఒక ఆయన, సారు నువ్వు బై ఎలక్షన్లో వచ్చినప్పుడు ఆ ప్రచారం బండి మీద నుంచి ఎటు నుంచి పడితే అటు నుంచి దూకేవాడు కదా, ఇప్పుడు దూకుతావు అన్నట్టు. ఇప్పుడు దూకితే నడు విరుగుతాయా, 25 సంవత్సరాలు అయింది నేను పాలిటిక్స్లోకి వచ్చాయని చెప్పిన. అట్లా ఇప్పుడు అంత అంతటి స్పీడ్ లేకపోయినా బాబుమోహన్ ఇస్ బాబుమోహన్ ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి వన్నే తెస్తాను, కష్టపడతాను, అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఖచ్చితంగా